కుంతల మండలంలో నూతనంగా ఈ బైక్ షోరూమ్ షాపును ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ బైక్ యొక్క ఉద్దేశం దాని యొక్క లాభాలు నష్టాలు ఏదో ఒకసారి తెలుసుకోవడానికి మనం ఎక్యూటీ ఆఫీసర్ ఇక్కడ మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి. నమస్కారం అండి, నా పేరు రమేష్ బైలు. ఈరోజు ఒక శుభ పరిణామం, కే సముద్రం పట్టణంలో మనకు ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ బైక్స్ని ప్రారంభించడం అనేది ఒక శుభ పరిణామంగా నేను తీసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచంలో టేక కళ్ళతోటి చూస్తున్నది ఎలక్ట్రికల్ రంగం వైపు తిరిగి చూస్తున్నది. ఈరోజు భారతదేశంలో ఈ ఏడిఎంఎస్ కంపెనీ ఐక్యాట్ సర్టిఫికేట్ కలిగిన నాలుగే నాలుగు కంపెనీలు ఉన్నాయి. ఈ నాలుగిట్లో ఒకటి ఏడిఎంఎస్. ఏడిఎంఎస్ అనేది ఎలక్ట్రికల్ బైక్స్ను తయారు చేస్తూ భారతదేశంలో టాపు ఫోర్త్ పొజిషన్లో ఉండడం జరిగింది. మరి ఈరోజు నాణ్యమైన వాహనాలను పబ్లిక్ అందిస్తూ ముఖ్యంగా వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా ఈరోజు రాకెట్ వేగంతో ఏడిఎంఎస్ కంపెనీ మార్కెట్లోకి దూసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ మేము వాడే వాహన నాణ్యతలో మోటార్ని జర్మన్ మోటార్, ప్రపంచంలో టాప్ స్థాయిలో ఉండే జర్మన్ మోటార్ని మేము యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాటరీస్ వచ్చేటప్పటికి లిథీనియం అయాన్ మరియు లిథీనియం ఫాస్ఫేట్ బ్యాటరీలను బ్యాటరీ హై కాస్ట్ తోటి మేము ఈ బ్యాటరీని మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి వాయు వేగంతో మార్కెట్లోకి దూసుకెళ్ళడానికి ముఖ్య కారణం అదే. నెక్స్ట్ బాడీ తయారీ రంగంలో కూడా మేము ఫైబర్లో అక్రాలిక్ అనే ఒక మెటల్ని కలిపి అన్బ్రేకబుల్ బాడీని తయారు చేయడం జరుగుతుంది. ఈ బైక్ యొక్క సీసీ ఎంత ఉంది? ఇక్కడ మా దగ్గర 850 సీసీ నుంచి 4000 సీసీ వరకు కూడా మా వెహికల్స్ ఉండడం జరిగింది. స్పోర్ట్స్ బైక్స్ మాకు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 1 గంట సేపట్లో ప్రయాణం చేసే 11000 సీసీ తెలంగాణ గవర్నమెంట్ అత్యధికంగా ప్రోత్సహిస్తూ టెండర్ పిలిస్తే కూడా మా ఏడిఎంఎస్ కంపెనీ టెండర్లో పాల్గొనడం జరిగింది. 2 లక్షల వెహికల్స్ పొదుపురా సంఘాలకు మహిళలకు ఇవ్వాలనే గౌరవంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టెండర్ పిలిస్తే ఒక ఏడిఎంఎస్ ఒకటి పాల్గొనడం జరిగింది. ఏడిఎంఎస్కే టెండర్ కూడా దక్కడం జరిగింది. మరి తెలంగాణ గవర్నమెంట్ వాతావరణ పొల్యూషన్ని కాపాడడం కోసం మరి ఎలక్ట్రిక్ వాహనాలని ప్రోత్సహిస్తున్నారు. మరి దాంట్లో భాగంగానే మన తెలంగాణ గవర్నమెంట్ మనకు రిజిస్ట్రేషన్ ఫ్రీ, 12 సంవత్సరాల కుర్రవాడు కూడా ఈ వెహికల్స్ నడపవచ్చు, ట్యాక్స్ లేకుండా మనకి ఇవ్వడం జరిగింది. ఈ బైక్ అదే నాణ్యత లేని బ్యాటరీలను వాడడం వల్ల ఫెయిల్ అవ్వడం అనేది వాస్తవమే. మేము బైక్ కాస్ట్ 96,000 నుంచి పైన 115,000, 125,000, 180,000 నుంచి 4 లక్షల వరకు మేము సేల్ చేస్తున్నాము. కస్టమరు యొక్క ప్రాముఖ్యతను ఎక్కువగా తీసుకొని మేము లిథీనియం అయాన్ లిథీనియం ఫాస్ఫేట్ బ్యాటరీలను అంటే విమానాలలో ఏదైతే వాడుతుంటామో, సెల్ ఫోన్లలో ఏదైతే వాడుతుంటామో ఆ బ్యాటరీలను మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని కంపెనీలు మరి తక్కువ నాణ్యత లేని వాహనాలను తయారు చేసి 40-50 వేలకే వెహికల్స్ అమ్ముడడం వల్ల అది కొన్ని ఫెయిల్ అయింది వాస్తవమే. కానీ మన కంపెనీ చక్కటి నాణ్యత గల బ్యాటరీలను వాడుతూ చక్కటి నాణ్యతతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పటి వరకు సింగిల్ ఫెయిల్యూర్ లేదు. ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదండి ఏడిఎంఎస్. ఇప్పటికీ మార్కెట్లో 22,000 వాహనాలను మేము అమ్మడం జరిగింది, ఒకటి కూడా ఫెయిల్యూర్ లేదు. తెలంగాణలో ఇప్పటి వరకు ఏడిఎంఎస్ ఇక్కడ తెలంగాణలో ఇప్పటి వరకు 70 పైన మేము షోరూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా హైదరాబాద్లో మనకు దేశం మొత్తానికి కూడా డీలర్షిప్ తీసుకున్నారు కొత్తపల్లి రాజేందర్ గారని. మరి మనకు చక్కగా ప్లాంట్ కూడా భారతదేశంలో ఏ కంపెనీకి లేనటువంటి రోబోటిక్ టెక్నాలజీతో ప్లాంట్ను సికింద్రాబాద్ మేడ్చల్ తూఫ్రాన్ మధ్యలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. రోబోటిక్ టెక్నాలజీతో ప్రతి 7 నిమిషాలకు ఒక వెహికల్ తయారయ్యి మనకు వస్తున్నది. అది ఈ కంపెనీ యొక్క గొప్పతనం అండి. కేవలం 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ పెట్టినట్టయితే 120 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చండి. మరి ఈ వాహనాలు ఇంత నాణ్యతతో తయారు చేసి ఈ కేసముద్రం పట్టణంలో మేము ప్రారంభించడానికి సంతోషిస్తున్నాం. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు, కేసముద్రం పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.